హాయ్. సో లాస్ట్ క్లాస్లో మనము రోల్ ఆఫ్ పిఎంఓ డిస్కస్ చేసామండి. అండ్ పిఎంఓ డిస్కస్ చేస్తూ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వెస్ క్యాబినెట్ సెక్రటేరియట్ గురించి డిస్కస్ చేశాం. సెక్రటేరియట్ పిఎంఓ. సో ప్రధానమంత్రి యొక్క ఆఫీస్కి క్యాబినెట్ సెక్రటేరియట్కి మధ్య ఎందుకు ఈ ఘర్షణ అనేది ఏర్పడుతూ ఉంటుంది? ఇలా ఘర్షణ ఏర్పడుతున్నప్పుడు పిఎంఓ ఎందుకు క్యాబినెట్ సెక్రటరీని ఓవర్ రైడ్ చేస్తున్నది? దాని మీద ఎందుకు ఇది పెత్తనం చెలాయిస్తూ లేదా దానికన్నా ఇదే ఎక్కువ ఇంపార్టెన్స్ని ఎందుకు సంతరించుకుంటూ ఉన్నది అనే అంశంలో సపోర్ట్ ఇస్తూ మనం కొన్ని రాశాం. ఈరోజు కౌంటర్స్ ఇస్తూ కొన్ని రాయాలి. సపోర్ట్ ఇస్తున్న సమయంలో ప్రధానమంత్రి యొక్క ప్రత్యేక అధికారాలని దృష్టిలో పెట్టుకున్నాను. నేను నాకేం రాయాలో అర్థం కాలేదు. అప్పుడు ఏం చేస్తారు మీరు ఎగ్జామ్ హాల్లో? పిఎంఓ ఎందుకంత డామినేట్ చేస్తుంది అని ఒక్క సెకండ్ ఆలోచించండి. సో ఆబ్వియస్లీ పిఎంఓ అన్నది ఇట్ ఈస్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. సో మొత్తం ప్రధానమంత్రికి కావలసిన సెక్రటేరియల్ అసిస్టెంట్, ప్రధానమంత్రికి కావలసిన సచివాలయ సహాయాన్ని అంతా కూడా ఇది పిఎంఓ ఇస్తూ ఉంటుంది. సో పిఎంకి కావలసిన సహాయం అంటే పిఎం ప్రధానమంత్రి ప్రత్యేకంగా నిర్వహిస్తున్న విధులు కానీ అధికారాలు కానీ నాకు తెలిసి ఉండాలి. అంతే అండి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాని మూలము ఎక్కడ ఉన్నది అని మీరు ఒక్క నిమిషం ఆలోచించగలిగారు అంటే ఆన్సర్ రాయటం చాలా ఈజీ. సో పోస్ట్ కావాలి అని మీరు ఒకసారి దృఢ సంకల్పంగా ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా మీ ముందుకి క్వశ్చన్ వస్తే, మనం ఎవ్రీ వీక్ టెస్ట్ పెట్టుకుంటున్నాం అని చూస్తున్నారు, ఎవ్రీ వీక్ ఆల్టర్నేట్ వీక్ పక్కన పడేస్తే. సో క్వశ్చన్ చూడగానే మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏమిటి? ఆ పెన్ను పేపర్ పెట్టి రాయటం అప్పటి నుంచి మొదలు పెట్టకండి. ఆలోచించండి, అసలు దీని మూలం ఎక్కడికి వెళ్ళి తగులుతున్నది? సో ఆ మూలం దగ్గరికి వెళ్ళగలిగామంటే సో ఆన్సర్ని మనము అతి సులభంగా బయటికి తీయటం అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం పోస్ట్కి అతి దగ్గర వెళ్ళటానికి ఆ లైన్సే ఉపయోగపడతాయి. మెయిన్స్లో రాసే ప్రతి లైన్ కూడా మీ తలరాత మారుస్తుందని నేను 100 సార్లు చెప్తూ ఉన్నాను. సో ఇక్కడ పిఎంఓ అత్యధికమైన అధికారాలని క్యాబినెట్ సెక్రటేరియట్ మించి అధికారాలని కలిగి ఉంటున్నది ఇక్కడ. సో దానికి సపోర్ట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఏదో భిన్నంగా చేస్తున్నది అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఆలోచనలోకి రావాలి. ఏంటి ఆ భిన్నత్వం? ఆ రోజు నేను మొత్తం క్లాసు ఫుల్ క్లాస్ దానికే పట్టింది. ఆ రోజు చెప్పాము అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ విషయంలో కానీ, రాష్ట్రాల గవర్నర్ల విషయంలో కానీ, ప్రత్యేకంగా నియామకాల విషయంలో కానీ, లేదా ప్రైమ్ మినిస్టర్ కొన్ని మంత్రిత్వ శాఖలకి ఈయన కూడా ఇన్ఛార్జ్గా ఉంటూ ఉంటారు. అలా కాకుండా కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి కూడా ఆయన హెడ్గా ఉంటూ ఉంటారు. అవి క్యాబినెట్లోకి రావు. ఫర్ ఎగ్జాంపుల్ నీతి ఆయోగ్ కానీ, ఇంటర్ స్టేట్ కౌన్సిల్స్ కానీ, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి అంటాం తెలుగులో, వీటన్నిటికీ ప్రధానమంత్రి ప్రత్యేకంగా అధికారిగా ఉన్నాడు. అవి క్యాబినెట్లోకి రాని విషయాలు. సో ఇలాంటి సందర్భంలో కలిసి నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు, వాటితో కలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు క్యాబినెట్ నిర్ణయమే తన నిర్ణయం అని చెప్పటం కన్నా, తన నిర్ణయం అన్నది మిగిలిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయంగా భావించి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే దృక్పథంతో పిఎంఓ ఒక ప్రత్యేకమైన అసిస్టెన్స్ను పొందుతున్నాడు పిఎంఓ నుంచి. అందుకోసమని ఇది సెంట్రల్ క్యాబినెట్ సెక్రటేరియట్ పైన ఓవర్ రైడ్ చేస్తున్నది. క్యాబినెట్ డెసిషనే, మిగిలిన అన్ని రాష్ట్రాల డెసిషన్ అయితే నీతి ఆయోగ్ ఎందుకండి ఏర్పాటు చేయటం? అవునా కదా. నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? కోఆపరేటివ్ ఫెడరలిజం, నీతి, సహకార సమాఖ్య. మరి ఇక్కడ క్యాబినెట్ సెక్రటేరియట్గా, క్యాబినెట్కి హెడ్గా ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం తీసుకొని ఇదే నిర్ణయానికి నీతి ఆయోగ్గా నేను తీసుకున్నానంటే ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రులందరూ పిచ్చోళ్ళ?
ఇక అలాంటప్పుడు ఇంకా మేమెందుక, మీరందరూ నిర్ణయం తీసుకొని ఇంటి ఏకస్వామ్య పద్ధతిలో పరిపాలన చేసుకోండి, ఇంకా మేమెందుకు అంటాం. అసలు ఆ సమాఖ్య స్ఫూర్తికే విరుద్ధం అది. నువ్వు అలా చేయటం అలా ఉండకూడదు. నువ్వు నీతి ఆయోగ్కి పైన కూర్చొని ఉన్నావు. సో దీనికి అనుబంధంగా నువ్వు విధులు నిర్వహించు. అంతేగాని క్యాబినెట్ హెడ్గా వచ్చి ఇక్కడ నువ్వు విధులు నిర్వహిస్తా అంటే అసలు నీతి ఆయోగ్ యొక్క అస్తిత్వమే మంటగలిపినట్టు అవుతుంది. సో అలాంటివి చల్లవు అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ పిఎం నీతి ఆయోగ్ చైర్మన్గా వ్యవహరించడానికి కావలసిన సహాయ సహకారాలని పిఎంఓ అందించడం జరిగిందని ఉదాహరణ పూర్వకంతో నేను మీకు వివరించాను. సో ఇలాంటి సమయంలో తప్పనిసరిగా క్యాబినెట్ సెక్రటేరియట్ను ఓవర్టేక్ చేసేస్తున్నది, అంతే కదా. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏమిటో చూద్దాం. ఇది నిజంగా అలా చేస్తున్నదా, కావాలని దీన్ని ఓవర్టేక్ చేస్తున్నదా? నిజంగా ఈ పదవులు ఇవన్నీ అధికారాలు విధులు అన్నీ ఇట్లా ఉంటే బాగానే ఉంది. సో అలాంటి సందర్భంలో చేయండి, తప్పలేదు. కానీ దీని దగ్గరికి రావాల్సిన అంశాలను కూడా ఇదే దీని దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతున్నదా అన్నట్టు మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేశాం. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ దానంతటికి అదే వస్తుందండి. క్వశ్చన్ అర్థమైతే దానంతటికి అదే వస్తుంది, ఫేవర్ అండ్ అగేనెస్ట్. సో ఇప్పుడు ఇన్ ఫేవర్ రాశాను నేను, ఇన్ ఫేవర్ అవును. దీనికి దీనికన్నా దీనికి ఎక్కువ అధికారాలు కావాలి. ఎందుకు కావాలి? ఈయన ప్రత్యేకమైన అధికారాలు విధులు కావాలి. ఇప్పుడు ఏమంటున్నాను? వద్దు అంటున్నాను. అలా వద్దు అంటాను. ఏ సందర్భంలో నేను వద్దు అనాలి అది అడుగుతున్నాను నేను ఇక్కడ. అట్లా ఉండకూడదు. పిఎంఓ క్యాబినెట్ సెక్రటేరియట్ని ఓవర్టేక్ చేయడానికి వీల్లేదు అని చెప్పాలి. ఇప్పుడు చెప్పి అప్పుడు కంక్లూజన్కి వెళ్దాం. ఏం రాయాలి కంక్లూజన్లో? వెళ్ళాలా వద్దా? అసలు వెళ్తుంటే ఏం జరుగుతుంది, వెళ్లకుండా ఉంటుంటే ఏం జరుగుతుంది? ఇన్ ఫేవర్ అగేనెస్ట్ రెండింటికి మనకి ఇక్కడ స్పష్టంగా వస్తున్నది. ప్రధానమంత్రి క్యాబినెట్ సెక్రటేరియట్కి హెడ్గా ఉంటారు. క్యాబినెట్ సెక్రటేరియట్ భారతదేశంలో క్యాబినెట్ అన్నది యూనియన్ సబ్జెక్ట్స్కి కానీ లేదా కాంకరెంట్ సబ్జెక్ట్స్కి కానీ లేదా రెసిడ్యరీ పవర్కి సంబంధించిన అవశేష అధికారాలకు సంబంధించి కానీ నిర్ణయం తీసుకోవటంలో విశేషమైన అధికారాలని, ప్రత్యేక అధికారాలని ఇదే కలిగి ఉంది. ప్రత్యేకమైన అధికారాలని క్యాబినెట్ సెక్రటేరియటే కలిగి ఉంది. అండర్ బిజినెస్ రూల్స్ బిజినెస్ రూల్స్ 1961 బిజినెస్ రూల్స్ ప్రకారము భారతదేశంలో పరిపాలనా సంబంధమైన అత్యున్నత అనే పదం రాయాలి. అత్యున్నత నిర్ణయాధికారాలన్నీ క్యాబినెట్ సెక్రటేరియట్లోనే తీసుకోబడతాయి. ఇది సమిష్టి బాధ్యతని తెలుపును. మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని తీసుకొని అందు క్యాబినెట్ని పరిపాలనలో అత్యున్నత నిర్ణయాధికారిగా నిబంధనలు రూపొందించాము. మనము ప్రధానమంత్రి తరహా ప్రభుత్వము స్వీకరించలేదు
స్వీకరించలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్. ఈ ఒక్క లైన్ చాలు, మీ ఎక్కువ సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైన పరిజ్ఞానము ఉంది అని తెలియజేయటానికి. ఈ సెకండ్ పాయింట్ ఇది. ఈ ఫస్ట్ పాయింట్ అంటే హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ కింద దాన్ని అలా ఉండించాము. సెకండ్ పాయింట్ చూడండి ఎంత బలంగా రాశారో మీరు. ఏం రాశారు? పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో, పార్లమెంటరీ తరహా యూఆర్ అడాప్టెడ్ అలాంటి ప్రభుత్వంలో పరిపాలనకు సంబంధించి, శాసనాలు తయారు చేయడానికి సంబంధించి పార్లమెంటు, అది ఇండియన్ పాలిటీలో చదువుతాం. ఇప్పుడు చదువుతున్నది గవర్నెన్స్. పరిపాలనకి సంబంధించి అత్యున్నతమైన నిర్ణయాధికారాలని, అత్యున్నతమైన నిర్ణయాధికారాలు. నేను పరిపాలన గురించి రాసేటప్పుడు ఏం చేయమన్నాను? డెసిషన్ మేకింగ్ ఇలాంటి సూత్రాలని రాయమని చెప్పాను. ఇవన్నీ కూడా సూత్రాలు అంటారు, పరిపాలనా సూత్రాలు అంటారు. పరిపాలన సూత్రాలతోటే పరిపాలన గురించి మీరు ఆన్సర్స్ రాయాలి. అత్యున్నత పరిపాలన, అత్యున్నత నిర్ణయాధికారి నిబంధనలని రూపొందించాం. రూల్స్ రెగ్యులేషన్సే అడ్మినిస్ట్రేషన్. దానికి సంబంధించి అన్ని రకాల నిబంధనల్ని మనం రూపొందించుకొని క్యాబినెట్ సెక్రటేరియట్ క్యాబినెట్కి సహాయ సహకారిగా ఉంటుంది అని అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసుకున్నప్పుడు మళ్ళీ పిఎంఓ ఎందుకు రావాలి? పిఎంఓ ఎందుకు వస్తుంది? మనము ఏమి ప్రధానమంత్రి తరహా ప్రభుత్వాన్ని స్వీకరించలేదు. నీవు నిజంగా ప్రధానమంత్రి తరహా స్వీకరించి ఉంటే బాబు, పిఎంఓ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం, ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్, ఎఫ్ఓఏఎం ఫార్మ్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ప్రైమ్ మినిస్టర్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ప్రధానమంత్రి తరహా ప్రభుత్వాన్ని స్వీకరించి ఉంటే పిఎంఓని మొత్తం డామినేట్ చేయమనండి, అందరు వెళ్ళి దండం పెట్టేసి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా